ఇది ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు పెంచినందువల్లనే మనకు ఓట్లు పడతాయనేటువంటి మాట మాట్లాడడం సరైనటువంటిది కాదు ఎందుకంటే ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు బట్టి దృష్టి పెట్టాం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది ప్రభుత్వం ఈరోజు కేవలం ఓట్ల కోసమో రాజకీయం కోసమో లేదా ప్రజల ప్రాపకం కోసమో ఈరోజు పెంచడం కానీ లేదా ఎక్కువగా పెన్షన్లు ఇవ్వడం కానీ లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి సమగ్రంగా సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం అందులో భాగంగా ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం జవాబారీతనంగా వ్యవహరిస్తుంది జవాబారీతనంగా నడుచుకుంటుంది రోడ్డు మీద గుంతలు ఉన్నాయని రోడ్ల మీద గుంతలకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినా సరే వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపడుతుంది ఒక్కసారి లెంక చూడండి చంద్రబాబు నాయుడు హయాంలో పాప రోడ్డు రిపేర్లు అవసరం ఉండదు వర్షాలు ఉండవు నీళ్లు పడవు నీళ్లు నిలవు కాబట్టి రోడ్డు రిపేర్లకు సంబంధించి ఆ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనేటువంటిది ఒకసారి పరిశీలించాలి రోడ్ల నిర్మాణం అవసరమే దానికి సంబంధించి అవసరానికి సంబంధించి ఈ మధ్య రెండు వేల కోట్ రూపాయలు ఇచ్చి ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేశాం మరలా ఇంకొక పదిహేను వందల కోట్ల రూపాయలు రోడ్లకు సంబంధించి ఆర్ఎన్బి రోడ్లకు ఇస్తున్నాం ఒక పదకొండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు మంజూరు చేశాం ఈ పనులన్నీ జరుగుతాయి జరిగే లోపలనే మనం ఏదో వర్షాలు వచ్చినప్పుడు కాస్త గుంటలు ఎక్కువైనప్పుడే మనం దాని గురించి విమర్శించడం అనేటువంటిది దాని గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్న అటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరంగా నేను భావిస్తున్నా అంటే ఎవరు ఎవరిని ఇంటికి పంపించేస్తారనేటువంటిది నిర్ణయించేది ప్రజలే కాబట్టి ఆ ప్రజల నిర్ణయమే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రజలు చెప్పేటువంటి మాట కుటుంబాలు చెప్పేటువంటి మాట అన్ని కార్యక్రమాలు మాకు అందుతున్నాయి ఎక్కడో ఒకటో రెండో సాంకేతిక లోపాల వల్ల అందకపోతే వాటిని పునః పరిశీలించి వాటిని ఇచ్చేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నాం కాబట్టి నేను మాట్లాడతానో మరొకరు మాట్లాడతానో ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయనుకునేటువంటిది మన భ్రమ సరికాదు కాబట్టి ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విశ్వాసం ఉంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా జనాలు నిరాజనం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా అధిక మెజారిటీతో అధిక సీట్లు సాధించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది